ఒక దేశంలో రాజు తమ ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూద్దామని దారి మధ్యలోనికి ఒక చిన్న దారి మధ్యలోనికి ఒక పెద్ద బండరాయిని దొర్లించి చెట్టు చాట్ నుండి మనుషులు ఎలా మాట్లాడతారు ఎలా బిహేవ్ చేస్తారు చూద్దామని అనుకుంటే ముందు కొంతమంది వచ్చారు ఒక ఇద్దరు వచ్చారు వచ్చి ఎవరు ఈ బండరాయిని అడ్డుకి ఇక్కడ పెట్టేశారు ఇంత పెద్ద బండరాయిని ఏంటిది అసలు రాజు ఏం చేస్తున్నాడు అని రాజుగారిని తిట్టుకుంటా ఇంకోవైపు నుంచి పోయాడు ఇంకొకడు వచ్చాడు ప్రభుత్వాన్ని తిట్టాడు ఇంకొకడు వచ్చాడు మున్సిపాలిటీని తిట్టాడు ప్రతి ఒక్కడు తిట్టుకొని వెళ్ళిపోతుంటే ఒక పేద కూరగాయలు అమ్ముకునేవాడు ఒకడు వచ్చి అటు ఇటు చూశాడు అయ్యో ఈ రాయి ఎవరు ఇక్కడ పెట్టారు అని చెప్పి ఆ కూరగాయలు గంప పక్కన పెట్టి బలంగా ఆ బండను పక్కకు తొలగించడానికి ప్రయత్నించి పక్కకు తొలగించాడు ఆ బండను ఎప్పుడైతే పక్కకు తొలగించాడో ఆ బండ కింద ఒక సంచి ఉంది ఆ సంచి ఓపెన్ చేస్తే అందులో విస్తారమైన సమృద్ధి వజ్రాలు అనేక రకాలైన ఆస్తిని అందులో రాజుగారు పెట్టి ఈ బండను తొలగించిన వారికి రాజుగారి బహుమతి అందులో ఉంది కూరగాయలు అమ్ముకునే సాధారణమైన స్థితి నుండి ఒక్కసారి అత్యున్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు కారణం ఏంటో తెలుసా తన ముందున్న శ్రమను చూసి తిట్టుకోకుండా పక్కకి పోకుండా దాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే సిద్ధపడి దాన్ని దొర్లించాడో దాని కింద ఆశీర్వాదం ఉంది అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే శ్రమ అనేది వచ్చిందో దీని వెనక అతను దేవుని యొక్క ఉద్దేశం ఉంది అని మీరు గుర్తించిన రోజున మీరు దేవుని యొక్క శక్తి కార్యాలని మీ జీవితంలో చూడగలుగుతారు సో అందుకోసమనే పౌలు భక్తుని యొక్క జీవితంలో నుంచి మనం చూసుకున్నట్లుగానే ఎప్పుడు కూడా మనం కృంగిపోయినప్పుడు మన జీవితంలో ఓటమి పాలైపోతామన్న సంగతి మనం తెలుసుకోవాలి కనుక ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో తెలుసుకోవాలి ఫెయిల్యూర్ హ్యాజ్ ఏ పర్పస్ ఓటమి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంది అని గుర్తించాలి యోసేపు ఏమన్నాడు తెలుసా ఆదికాండం 50:20 ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా అది బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అందరూ చెప్దామండి మేలుకే దేవుడు ఉద్దేశించెను యోసేపు ఏమన్నాడు తెలుసా మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు మీరు నా జీవితాన్ని ఓటమి పాలు చేయాలని అనుకున్నారు కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటో తెలుసా మీరు కీడు చేయాలని అనుకున్నా సరే ఆ ఓటమిని దేవుడు మేలు కోసమే ఉద్దేశించాడు అని అన్నాడు అందుకని నేను అంటున్నాను ప్రతి ఓటమి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది ప్రతి ఓటమి వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంటుందనే సంగతి మనం తెలుసుకోవాలని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా యోసేపు జీవితమే కావచ్చు లేకపోతే అబ్రహాం జీవితమే కావచ్చు షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితం కావచ్చు దానియేలు జీవితం కావచ్చు బైబిల్లో అనేక మంది జీవితాలను మనం చూస్తే వారి జీవితంలో ఓటమి అన్నట్టుగా కనిపించిందే కానీ అది ఎప్పుడు ఓటమి కాదు దాని వెనకాతల దేవుని యొక్క గొప్ప ఉద్దేశం అనేది మనం చూడగలుగుతున్నాం యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం కదండి ఒక ఓటమి అతనికి సింహాసనాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం సో యోసేపు యొక్క ఓటమిలో ఏముంది సింహాసనం ఉంది దానియేలు యొక్క సింహపు గుహలో ఏముంది సింహాసనం ఉంది అగ్నిగుండంలో ఏముంది ఆశీర్వాదం ఉంది అందుకోసమని చెప్పే శ్రమ వచ్చినప్పుడు మన జీవితంలో దీని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది అని మనం ఎప్పుడైతే ఆ ఉద్దేశం మీద దృష్టిని సారిస్తామో ఆ శ్రమలో మనం నించోగలుగుతాం అందుకనే దీవించబడ్డానికి నువ్వు నిలవబడగలవా అని చెప్పి అంటున్నాను నువ్వు నిలవబడ్డావా దేవుడు నిన్ను దీవించేస్తాడు అలా కాకుండా నాకు ఈ శ్రమ వచ్చింది నేను వాళ్ళకి చెప్పుకోలేను వీళ్ళకి చెప్పుకోలేను మొహం చూపించుకోలేను చేరేది తాడేది మందేది అనుకుంటూ బయలుదేరిపోయావు అనుకో శ్రమలో నుండి మహాశ్రమైన నరకంలోనికి నువ్వు వెళ్ళిపోతావు అలా కాకుండా ఎంత శ్రమ అయినా సరే దీని వెనక అతను దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది అని తెలుసుకున్నవాడు తప్పనిసరిగా దాని వెనుకున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు దేవుడి మాటలు దీవించిన గాక